హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అరుణాని. ఈరోజు పెసర పునుకులు పులుసు చేసుకుందామండి. మనం ఈరోజు దీనికి 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు మీడియం సైజువి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేసుకుంటాం. నూనె వేడేస్తున్నాము. నూనె వేసుకో. ఆల్రెడీ ఇందులో కొంచెం నూనె ఉంది, వేసాను. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు. నూనె వేడెక్కిందండి, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకుని పులుసు తీసుకుందాం. చింతపండు పులుసు రెడీ అయిందండి. మన ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. టమాటాలు వేసుకుంటాం. ఇవి మగ్గిపోయాక మూత పెట్టుకుంటామండి, మగ్గుతాం. టమాటాలు మగ్గిపోతున్నాయండి. ఒకసారి మూత పెడదాం, బాగా మగ్గుతాయి. టమాటాలు మగ్గిపోయినాయండి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు. చింతపండు పులుసు వేస్తున్నానండి. మళ్ళీ అందులో నీళ్లు పోసుకుని మళ్ళీ పులుసు వేస్తాం. పులుసు ఎక్కువే పడుతుందండి, పునుకులకి మునగాలి కదా, మళ్ళీ పీల్ చేసుకుంటాయి కాబట్టి పులుసు చెక్కగా అయిపోతుంది, అందుకని ఎక్కువే పడుతుంది. పులుసు వేసాను కదండి, హైలో పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం.
పులుసు మరుగుతుందండి. ఇప్పుడు మనం పునుకులు వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు కలుపుకుందాం, తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చిక్కబడిపోయిందండి, బాగుంది కదా. పునుకులు కూడా ఉప్పుని చూసారా. ఇంక ఇప్పుడే కట్టేద్దాం, ఎందుకంటే ఇంకా పులుసులా కుయించుకుంటాయి పునుకులు. తర్వాత మనకి ఇంకా కూర అంతగా బాగోదు, మరీ ఎగురైపోతాయి. ఓకేనండి, నా పునుకులు పులుసు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.